దేవ నమస్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఇటీవల ఒక వీడియో చూడటం జరిగిందండి. నేను ఆ వీడియో ఏంటంటే, మౌనికా శంకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ హైందువులకు ముగ్గురు శత్రువులు ఉన్నారు అంటూ ఆవిడ మాట్లాడారు. ఆ ముగ్గురు శత్రువులు ఎవరంటే, మరి ముస్లిమ్స్, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. ఈ ముగ్గురు కూడా దేశానికి ప్రమాదం, ముఖ్యంగా హైందవులకి ప్రమాదం అంటూ మరి వారి మీద విషాన్ని నూరుతూ హైందవ సహోదరుల్ని ఆమె రెచ్చగొట్టడం అనేది నాకు కనబడింది ఆ వీడియోలో. ఇంతకీ ఆ ప్రసంగానికి ఆమెకు ఎవరు ఇన్స్పిరేషన్ అనేది నేను చూడగా, నాకు ఒక పుస్తకం దొరికిందండి, బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం దొరికింది. ఈ పుస్తకంలో మరి ఆమె చెప్పిన ప్రసంగం నాకు కనబడింది. ఈ 6-7 సంవత్సరాల్లో మతోన్మాదులు మాట్లాడుతున్న భావజాలం అంతా కూడా ఈ పుస్తకంలో మనకు కనబడుతుందండి. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో కనబడుతుంది. హైందవులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబుల్, ముస్లిం సహోదరులకి ఖురాన్ ఎలాగో, మరి వీరికి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం ప్రామాణిక గ్రంథమేమో మరి, అలాగే పవిత్ర గ్రంథమని నాకు అర్థమైంది. మరి ఈ 6-7 సంవత్సరాల్లో వీరి భావజాలం అంతా కూడా ఈ పుస్తకంలో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మనం విందామండి, చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి ఒక 5% వచ్చింది అనుకుందాం, మిగతా 95% వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. వాళ్లకు అవేర్నెస్ కూడా లేదు. ఏమని అవేర్నెస్ లేదు అంటే, ఒక చిన్న కథ చెప్తా. ఒక కోట ఉందండి, ఒక రాజ్యం ఉంది. ఆ కోట లోపల అందరూ హ్యాపీగా ఆడవాళ్ళు సీరియల్లు చూసుకుంటూ, తంబోలాలు ఆడుకుంటూ, మగవాళ్ళ పేకాటలు ఆడుకుంటూ, అంటే ఒక ఏజ్ని బట్టి 15-25 ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ, 25-40 ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాబులు చేసుకుంటూ, 40-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తినాలి, ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇవి డిస్కస్ చేసుకుంటూ, లేడీస్ వాళ్ళ పనులు, అమ్మాయిలు వీళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ కోట బయట యుద్ధానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారు అన్నమాట. యుద్ధానికి బయట శత్రువులు సిద్ధంగా ఉన్నప్పుడు లోపల తంబోలు ఆడుకునే వాళ్ళని ఏమనాలి, ఏమంటాం, మూర్ఖుడనాలా, అమాయకుడనాలా, ఏమనాలి? అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హిందువులు ఉన్నారు. అర్థమవుతుందా? సో ఆ బయట, మరి కోట బయట ఎవరున్నారు శత్రువులు అంటే, ముగ్గురు. ఒకటి ముల్లా, రెండు మిషనరీ, మూడోది మార్క్సిస్ట్. అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ముల్లాకి ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముల్లా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు? మిషనరీ ఎగ్జాంపుల్తోనే మిషనరీ మనకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మళ్ళీ మార్క్సిస్ట్ అది మనకేం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది చెప్తాను. వీటిని మీరు డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటే మీకు ఒక పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. ఆ పిక్చర్ తోని మీకు శత్రువు కనిపించినాక మీకు నిద్ర పట్టదు అంటే నమ్మండి. అట్లా అప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్వతహాగా మీ లోపల ఉన్న ఛత్రపతి శివాజీని మేల్కొల్పుతారు, స్వతహాగా మీ లోపల ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి మేల్కొంటారు. ఫస్ట్ ఈ ప్రసంగానికి కారణం ఈ పుస్తకం అండి, బంచ్ ఆఫ్ థాట్స్. మరి మౌనికా శంకర్ గారు మరి ఈ పుస్తకంలో నుంచే మాట్లాడడం జరిగింది. అలాగే మతోన్మాదులందరూ కూడా ఈ పుస్తకం మీదే మాట్లాడుతున్నారు. చూడండి, ఈ అంశాలు మనం ఆలోచిస్తే, ఇంటర్నల్ థ్రెట్స్ ముస్లిమ్స్, ద క్రిస్టియన్స్, ద కమ్యూనిస్ట్ అని 16th చాప్టర్లో మనకి టోటల్ పిక్చర్ మనకు ఉంటుంది. అది చదివితే గనక చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందండి. మరి వీరు 7 సంవత్సరాల నుంచి వీడియోస్ ఏ వీడియోస్ అయితే మాట్లాడుతున్నారో ఆ భావజాలం అంతా కూడా ఈ చాప్టర్స్లో మనకు కనబడుతుంది. కనుక అందరూ కూడా గమనించగలరు. మరి ఇలా రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్టు, స్వతంత్రం వచ్చిన 8 సంవత్సరాల తర్వాత మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ప్రేక్షకులారా ఆలోచించండి, ఆలోచింపజేయండి.